హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాల సార్ అనే వాడితో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్. జగన్ గారు 10 ఏళ్లుగా అక్రమాస్తుల కేసులో బెయిల్ మీద ఉండడం మనం చూస్తున్నాం. అయితే అధికారంలో ఉన్నప్పుడు దీని గురించి పెద్దగా ప్రస్తావన రాలేదు. అయితే ఇప్పుడు అధికారం కోల్పోగానే ఈ అక్రమాస్తుల కేసులో వేగం పెరిగింది, దీని గురించి చర్చకు వచ్చేసింది అని అంటున్నారు. మరి హైకోర్టు కూడా రియాక్ట్ అయిందంట కదా, ఏ విధంగా రియాక్ట్ అయింది సార్? జగన్ కేసులు వేగం పెరుగుతుందా అనేది ఆల్రెడీ చర్చ వచ్చింది. అంటే జగన్ మీద ఉన్న అక్రమాస్తుల కేసులు ఓవరాల్గా ఒక 18 కేసులు ఉన్నట్టున్నాయి, ఒక 11 ED అండ్ 7 CBI. సో ఈ కేసులలో జగన్ ఇప్పటి వరకు ఏంటంటే పోస్ట్పోన్ అవుతుంది. గత 10 ఏళ్ళ నుంచి జగన్ బెయిల్ మీద ఉన్నాడు. దీని గురించి మనం అనేకసార్లు చెప్పుకున్నాం. జగన్ని బెయిల్ మీద 10 ఏళ్ళ నుంచి ఉంచడానికి కారణం ఏంటంటే మోడీకి జగన్ అవసరం ఉంది కాబట్టి జగన్ని ఇలాగ ఉంచాడు. అంటే మోడీ ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అనేది ఉంటుంది. తమకు అనుకూలంగా ఉండి తమకి పనికి వస్తూ ఉంటేమో వాళ్ళ మీద ఎన్ని కేసులు ఉన్నా ఎవరు పట్టించుకోరు. తమకి ఇబ్బంది పెట్టే పార్టీలు కావచ్చు, తాము ఆ పార్టీల్ని నాశనం చేయాలనుకున్నప్పుడు కూడా ఆ పార్టీల్లో ఏదో కేసులు ఇరికించి వాళ్ళని అవినీతి పరులు చేసి వాళ్ళని ఇబ్బందులు పెట్టడం, జైలుకు పంపించడం అనేది చేస్తుంది. ఆ క్రమంలోనే ఇక్కడ కవితని జైల్లో పెట్టింది, ఢిల్లీ లిక్కర్ కేసులు, తర్వాత కేజ్రీవాల్ని జైల్లో పెట్టారు, ఆపు మొత్తాన్ని నాశనం చేయాలని ట్రై చేశారు. తర్వాత హేమంత్ సురేన్, ఆయన సీఎం, ఇద్దరు సీఎంలను ఇప్పుడు జైల్లో పెట్టింది, ఇద్దరు సీఎంలు జైల్లో ఉన్నారు. ఇది ఇవన్నీ కూడా నిజానికి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో అభిప్రాయాలు రావడానికి పనిచేశాయి. అందుకనే ఇవాళ మోడీ ప్రభుత్వం దాని ఫలితాన్ని అనుభవిస్తుంది. సో అంటే తమకు ఎదురులేదు, తాము ఒక నియంతలాగా మోడీ ప్రవర్తించాడు. సో దాని ఫలితాన్ని ఇప్పుడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏ చంద్రబాబుని అయితే పక్కన పెట్టి చాలా హ్యూమిలేటింగ్గా డీల్ చేశాడు చంద్రబాబుని, కనీసం చంద్రబాబు గారు అని కూడా పిలవలేదు ఆయన ఇక్కడ చిలకడూరిపేట సభలో వచ్చినప్పుడు. చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనే అన్నాడు తప్ప చంద్రబాబు జీ అని అనలేదు. ఇప్పుడేమో చంద్రబాబు జీ అంటున్నాడు, ఆయన పక్కన కూర్చొని పెట్టుకుంటున్నాడు, అన్నీ చేస్తున్నాడు. ఎందుకంటే ఆయనకు అవసరం వచ్చింది కాబట్టి. ఎవరైనా రాజకీయ నాయకులు అలాగే ప్రవర్తిస్తారు, బట్ కొన్ని బేసిక్ ఇవి ఫాలో కావాలి. అది కూడా ఫాలో కాకుండా నాకు తిరుగులేదనే పద్ధతులు మోడీ నేను 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 అను అంటూ వెళ్ళిపోయాడు. ఇప్పుడు మేము 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 అనాల్సిన పరిస్థితి ఆయనకు ఏర్పడింది. ఇప్పుడు నేను అనలేడు పక్కన, ఎందుకంటే చంద్రబాబు ఇటు పక్కన నితీష్ కుమార్ కనిపిస్తారు. నేను అన్నానంటే వీళ్ళిద్దరికి కాలుతుంది, అందుకని మేము అనాల్సిన పరిస్థితి కల్పించారు ఆయనకి. సో ఈ కాంటెక్స్ట్లో జగన్ని ఇప్పుడు మోడీ జైలుకు పంపించే అవకాశం ఉందా అంటే ఈ కేసులో ఇక్కడ 2 అంశాలు ఉన్నాయి, లీగల్ అండ్ పొలిటికల్. మామూలుగా లీగల్ అయితే కోర్టులు ఈ కేసులన్నీ కూడా కోర్టులు ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం 130 డిశ్చార్జ్ పిటిషన్లు ఈ కేసులో ఉన్నాయి. ఆ కేసులకు సంబంధించి అన్నీ కూడా వాదోపాదాలు అన్నీ అయినాయి. అయినాక జడ్జిని మార్చేశారు, కొత్తగా ఇప్పుడు రఘురామ్ అనే ఒక జడ్జి వచ్చారు. ఆయన ఇప్పుడు మళ్ళీ మొదటి నుంచి వినాలి, మొదటి నుంచి విని మళ్ళీ వాదనలు జరుగుతాయి, ఇదంతా లేట్ అవుతుంది. ఒక పక్క సుప్రీంకోర్టు ఏమో అనేక సార్లు ప్రజాప్రతినిధి మీద ఉన్న కేసుల్ని త్వరగా డిస్పోజ్ చేయండి, త్వరగా చేయండి అని చెబుతూ ఉంది. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలామంది ఏమనుకుంటారంటే గవర్నమెంట్ అనుకుంటే త్వరగా కేసులు వస్తాయి, గవర్నమెంట్ అనుకోకపోతే త్వరగా రావు అని చాలామంది అనుకుంటుంటారు. గవర్నమెంట్ అందులో కొంత వాస్తవం లేకపోలేదు. గవర్నమెంట్ అనుకుంటే త్వరగా ఎప్పుడు వస్తాయంటే ఈ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు దీని మీద ప్రయారిటీ చూపించి అవి పిటిషన్లు వేయడం, ఛార్జ్షీట్లు పెట్టడం చేసినప్పుడు వస్తాయి. అవి లేట్ చేయాలనుకున్నప్పుడు ఏం చేస్తాయి, అనుబంధ ఛార్జ్షీట్లు వేసుకుంటూ కాలం గడపడం, లేకపోతే వాళ్ళు కౌంటర్లు వేయాల్సిన చోట వేయకపోవడం, వాళ్ళు బెయిల్ క్యాన్సిల్ అప్లికేషన్లు వేయాల్సిన చోట, పిటిషన్లు వేయాల్సిన చోట వేయకపోవడం, ఇలాంటివి చేస్తూ ప్రవర్తిస్తుంటారు. దీనివల్ల కోర్టులు కూడా ఏమి చేయలేవు. ఇది ఒక అంశం. రెండో అంశం, కోర్టులకి విపరీతమైన ప్రెజర్ ఉంది. దాదాపు 5 కోట్ల కేసులు భారతదేశంలో పెండింగ్లో ఉన్నాయి. ఒక సుప్రీంకోర్టులోనే 55 వేల నుంచి 60 వేల పైన కేసులు ఉన్నాయి. ఇలాంటప్పుడు జడ్జెస్ ఏ కేసు మీద కూడా సమగ్రంగా కూర్చునే అవకాశం లేదు, వస్తూనే ఉన్నాయి, వాళ్ళ కేసులు వస్తూనే ఉన్నాయి. ఈ సిస్టమ్ని మార్చాలి. ఈ సిస్టమ్ని మార్చడానికి బీజేపీ ప్రభుత్వం 3 కొత్త చట్టాలని పాత చట్టాల స్థానంలో తీసుకొచ్చింది. అందులో కొన్ని క్రిమినల్ కేసులు కూడా వితిన్ 6 మంత్స్లో డిస్పోజ్ చేయాలి, వీటికి సంబంధించి సపరేట్ కోర్టులు పెట్టాలి, జడ్జెస్ని వీళ్ళని పెంచాలి, ఇవన్నీ కూడా చేశారు. బట్ ఇవన్నీ ఇంప్లిమెంట్ కావడానికి 5 to 10 ఇయర్స్ పడుతుంది. ఎందుకంటే ఇంత పెద్ద దేశంలో
మనకి కావాలంటే చాలా కష్టం. సో ఇవన్నీ టైం పడుతుంది. సో ఈ కారణాలంతా ఉంటుంది. అందువల్ల ప్రభుత్వం అనుకుంటేనే మొత్తం చేసేయగలుగుతుంది అనేది కూడా అబద్ధం. సో మోడీ ప్రభుత్వం అయితే జగన్కి ఇప్పటివరకు సపోర్ట్ చేసింది, ఇంకా కూడా చేస్తుందా అనేది ఇప్పుడు చర్చ. నేను నిన్ననే చెప్పాను, ఇంకా కూడా చేసే అవకాశం ఉంది. ఎందుకంటే మోడీ ప్రభుత్వం చంద్రబాబు, నితీష్ కుమార్ దయాదాక్షిణ్యాల మీద సర్వైవ్ అవ్వాలి. వీళ్ళకి ఏ రకమైన కోపం వచ్చినా లేకపోతే ఇంకోటి జరిగినా ప్రభుత్వం కూలిపోతుంది. అందుకని ఇలాగా ఉండడం కంటే కూడా వేరే పార్టీల అవసరం కూడా, చిన్న పార్టీలైనా ఒకరున్నా ఇద్దరున్నా వాళ్ళతో కూడా ఇప్పుడు మంచిగా ఉండాల్సిన అవసరం మోడీ ప్రభుత్వానికి ఉంది. ఆ రకంగా జగన్కి ఏంటంటే 4 లోక్సభ సభ్యులు, 11 రాజ్యసభ సభ్యులు ఉన్నారు కాబట్టి జగన్ అవసరం ఉంది వాళ్ళకి. రెండవది ఏంది, తన బిల్లులు ఏమైనా పెట్టాలంటే ఒక్కొక్కసారి బలం సరిపోదు కాబట్టి వేరే పార్టీ వాళ్ళ మద్దతు అవసరం కాబట్టి కూడా జగన్తో మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది వాళ్ళకి. ముఖ్యంగా రాజ్యసభలో తాము పెట్టిన బిల్లులు పాస్ అవ్వాలంటే జగన్ 11 2026 వరకు 11 ఉంటారు, 2026 3 వెళ్ళిపోతారు, తర్వాత 7 ఉంటారు, ఇట్లాగా 4 వెళ్ళిపోతారు అప్పుడు. సో ఇలాగా జగన్కి ఇంకా 2028 వరకు కూడా తనకి తన మనుషులు అక్కడ కనీసం 3, 2028 కూడా 3 ఉంటారు. ఓకే. సో నాకు తెలిసి ఈ పీరియడ్లో అంటే 3-4 పాటు జగన్ని డిస్టర్బ్ చేయకపోవచ్చు సెంట్రల్ గవర్నమెంట్, కానీ ఇక్కడ చంద్రబాబు డిస్టర్బ్ చేస్తాడు. చంద్రబాబు సిఐడి ఉంటుంది, ఇతర విభాగాలు ఉంటాయి, ఏసీబీ ఉంటుంది కాబట్టి చంద్రబాబు సేమ్ చంద్రబాబుని జగన్ ఎలా చేశాడో చంద్రబాబు కూడా జగన్ని సిఐడి కేసులు పెట్టి వేధించడం ఇవన్నీ జరుగుతుంది, జైలుకి కూడా పంపించవచ్చు, ఇవన్నీ జరుగుతుంది. కానీ సెంట్రల్ స్థాయిలో మోడీ మాత్రం చేయకపోవచ్చు ఈ కేసులో. సో కాకపోతే కోర్టులు ఇప్పుడు సుప్రీంకోర్టు లేటెస్ట్గా ఏం చెప్పిందంటే త్వరగా ప్రజాప్రతినిధుల కేసులు డిస్పోజ్ చేయండి అని చెప్పింది. దాన్ని ఇక్కడ హైకోర్టు జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ వినోద్ కుమార్ బెంచ్ నిన్న రిజిస్ట్రీకి కొన్ని ఆదేశాలను జారీ చేసింది. ఆ ఆదేశాలు ఏంటంటే సిబిఐ కోర్టుకి చెప్పండి మీరు, ఇది మా ఆదేశాలు కాదు సుప్రీంకోర్టు ఆదేశాలని చెప్పండి, ఈ జగన్ కేసులో త్వరగా ముందుకు తీసుకెళ్ళమని చెప్పండి అనేది చెప్పింది. దీనివల్ల ఇప్పుడు సిబిఐ కోర్టు కూడా త్వరగా విచారణ మొదలు పెడుతుందా, దీనివల్ల జగన్కి ఏ స్థాయిలో ఇబ్బంది అనేది చూడాలి. ఏదేమైనా కోర్టుల్లో ఉన్నప్పటికీ కూడా మోడీ అనుకుంటే ఏమవుతుందంటే సిబిఐ అండ్ ఈడీ ఇద్దరు కూడా ఈ కేసు నీరుగార్చే అవకాశం ఉంటుంది, లేదా పోస్ట్పోన్ చేయాలనుకున్నా వీళ్ళు మ్యాక్సిమం పోస్ట్పోన్ చేయగలరు, మమ్మల్ని మీరు ప్రెజర్ చేయకండి మాకు ఆయన అవసరం ఉంది అనేది చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు కూడా వేరే చాలా అవసరాలు మోడీ ప్రభుత్వంతో ఉన్నాయి ఇవాళ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి అనేక అవసరాలు ఉన్నాయి, పోలవరం ప్రాజెక్టు ఉంది, తర్వాత ప్రత్యేక హోదా కానీ లేకపోతే బుందేల్ఖండ్ తరహా ప్యాకేజ్ కానీ ఇలాంటివి తేవాల్సిన అవసరం ఉంది, ఇంకా అనేకం ఉన్నాయి కాబట్టి మోడీతో జగన్ చంద్రబాబు కూడా మంచిగా ఉండాల్సిన అవసరం ఉంది. మంచిగా ఉండి ప్రెజర్ చేసి తీసుకురావాలి తప్ప లాజికల్ ఎండ్ వరకు లాగకూడదు. అంటే నాకు ఇది జగన్ విషయంలో నువ్వు ఇది చేయకపోతే నేను విత్డ్రా చేసుకుంటా అనే కైండ్ ఆఫ్ బ్లాక్మెయిలింగ్ అనేది చంద్రబాబు కూడా చేయడని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనకు మెచ్యూరిటీ ఉంది, అనుభవం ఉంది, ఏ విషయంలో ప్రెజర్ చేయాలి, ఎట్లా చేయాలి ప్రెజర్, ఇవన్నీ కూడా ఆయనకు తెలుసు. ఇబ్బందులు కలుగుతాయని అయితే నేను అనుకోవట్లేదు, కాకపోతే కొంత ముందుకు వెళ్తుంది. ఆయన ఫ్రైడే రావాల్సి ఉంటుంది ఇక మీదట. ఇంతకుముందు అంటే ఆయన సీఎం కాబట్టి ఎస్కేప్గా అవ్వగలిగాడు, ఈసారి ఆయన రావాల్సి ఉంటుంది. సో ఈ కేసుల్లో ముందుకెళ్ళి అది తేలితే మంచిదే, అటు ఇటు తేలడం అనేది ఇంపార్టెంట్. లేకపోతే జనంలో కూడా డబ్బున్నోడు పవర్ ఉన్నోడైతే ఏమైనా జరుగుతుందో అనే అభిప్రాయం ఆల్రెడీ జనంలో ఉంది. కోర్టులు గిట్లు ఏమి చేయలేవురో వాళ్ళని, అంతా మనకే అనేది ఉంది. సో ఈ కాంటెక్స్ట్లో జగన్కి అయితే కొంత ఇబ్బందులు అయితే ఉన్నాయి, కానీ జైలుకి పోయి దీంట్లో శిక్ష పడిపోయి జైలుకి వెళ్తాడని నేనైతే అనుకోవట్లేదు. కానీ చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాత్రం వదిలిపెట్టరు. అది ఏ సిఐడిని అయితే చంద్రబాబు మీద ప్రయోగించాడో జగన్, అదే సిఐడి ఇప్పుడు రివర్స్లో చంద్రబాబు మీద జగన్ మీద వెళ్తుంది ఖచ్చితంగా. మనం త్వరలోనే చూడబోతున్నాం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.